Hi friends, welcome back to my channel, Mikey's Kitchen. Hello friends, welcome to Mikey's Kitchen. ఈ రోజు వీడియోలో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సాంబార్ని మా ఇంట్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం, రండి. ముందుగా ఒక గిన్నె వేడి చేసుకుని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ రెడ్గా కావాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఈ సాంబార్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మునక్కాడ ముక్కలు అలాగే 2 టమాటోలు పీసెస్గా చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాము. వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ మగ్గుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. వీటిని ఇలాగ ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కొద్దిగా స్పైసీగా కావాలంటే కారం కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి వెజిటేబుల్స్ని మగ్గించుకుందాము. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల వెజిటేబుల్స్కి ఉప్పు కారం మంచిగా పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అది రసం చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మరిగించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను ముందుగానే కందిపప్పులోకి కొద్దిగా పసుపు, ఆయిల్ వేసుకుని ఉడికించుకున్నాను. ఇప్పుడు ఆ పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఈ సాంబార్ని ఉడికించుకుందాము. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ సాంబార్ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.